సార్, మీ పేరేంటి సార్? సుధాకర్ గారు. సుధాకర్ గారు, ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి మనం దగ్గర దగ్గర ఒక 9 నెలల నుంచి పోరాడడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ గురించి, ప్రైవేటీకరణకి ఏనాడు కూడా వైసీపీ మద్దతు ఇవ్వలేదు. అలాగే తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ మనం చూసినా సరే మనం అంతా దాని గురించి పోరాడాం. ఈ సందర్భంలో డక్కన్ కానికల్ అనే పత్రిక ఈ రోజున విషప రాతలు రాశారు. ఏమని అది, ప్రైవేటీకరణకి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి ఒక న్యూస్ ఇవాళ ప్రచురించారండి. అది మీరు నిజమని నమ్ముతారా విశాఖవాసిగా? అది నిజమే కాదండి. అది ప్రతిదీ పేపర్లో అన్ని రాస్తుంటారు కదా, ఏది అన్ని నమ్మలేము కూడా అండి. అది మటుకు నో యూస్, అంటే అబద్ధం అని అనుకుంటున్నావా? యూటర్న్ చేయరండి. ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్ గ్యారంటీగా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, ప్రైవేటీకరణ మటుకు చేయరు మా నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చెప్తారు సార్ దీని మీద? సార్, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి అన్నది యూటర్న్ తీసుకోవడం కానీ, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి కానీ మద్దతు అయితే ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేసి ఏపీలోనే ఉంటుంది, అది ప్రైవేటీకరణ జరగదు, గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ప్రస్తుతానికి అది రన్ అవుతుంది, అలాగే కొనసాగుతుంది. అంటే పత్రిక వచ్చిన దుష్ప్రచారాలని నమ్మవద్దని ప్రజల్ని అని చెప్పేసి. అంటే ఈ పత్రిక ఏ విధంగా రాస్తుందండి? ఇప్పుడు పత్రికలో వచ్చినవన్నీ 99% రైట్ అని కాదు, రాంగ్ అని కాదు సార్. ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తే మిగతా పత్రికలు అనేది సమాధానం చెప్పండి. పబ్లిక్కి తెలిసేది ఏంటంటే ఇది అవాస్తవం, ఏది మేము నమ్ముతున్నాం. జగన్ ఇప్పటికైనా ఇది ఇలాంటి మాటలు మాట్లాడి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారా? ప్రజల్ని మభ్య పెట్టి లబ్ధి పొందాలని రాజకీయ నాయకుడు ఓటమి పరిస్థితుల్లో ఉండి ఓటమి అంచుల్లో ఉన్నాడు అన్ని విధాలుగా. కాబట్టి ఇంక రాష్ట్రంలో మళ్ళా బలోపేతం చేయడానికి పార్టీకి దుష్ప్రచారం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు వచ్చిన డెక్కన్ క్రానికల్లో రాతలు అయితే మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అక్కసుకక్కుతూ తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నా ఉద్దేశంతో ఇవాళ రాతలు రాశారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? అది రాతలు అయితే తప్పుడు ప్రసారం అనుకుంటున్నాము. ఓకే, అది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం అనేసి మాకు అభిప్రాయం. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళే పోరాటం చేశారు కాబట్టి ఎప్పటికైనా వీళ్ళు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం అందరూ. కానీ ఈరోజు తప్పుడు ప్రసారం జరిగిందంటే అది తప్పుడుగా రాసిన రాతలు అవి. అంటే మీరు పత్రికని సమర్థిస్తున్నారా లేదంటే ఏంటి? అసలు పత్రికనే అంటే మరి సమర్థిస్తుంటే అంటే పత్రిక రాతలను సమర్థిస్తుంది. ఇంకా దాన్ని ఏంటి, దాని వెనకాల బ్యాక్ అండి ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం అంటే మరి అది వైసీపీ ప్రభుత్వం ఉన్నదో మరి మిగతా వారు ఎవరెవరు ఉన్నారో ఏంటనేది మరి మనకి ఏంటి. అంటే ప్రజల్ని ఇచ్చేయడానికి తయారీగా ఉంది అంతేకాని ప్రజలు డైవర్ట్ చేయడానికి ఆడుతున్న నాటకాలు. ఇలాంటి రాతలు రాసి ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం అనుకుంటున్నారా మీరు? అవును, అవి నమ్మబట్టే కదా 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. బ్యాక్ వెళ్ళాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ స్టీల్ ప్లాంట్ కంపల్సరీ సాధిస్తుందని మన నమ్మకం ఉందా మీకు? సాధిస్తుంది. స్టీల్ ప్లాంట్ సాధిస్తుంది, పోలవరం సాధిస్తుంది, నెక్స్ట్ అమరావతి కూడా అయిపోతుంది. ఓకే, మంచి అభిప్రాయం ఉంది మీకు? అయితే అభిప్రాయం ఉంది. టీడీపీ జనసేన కూటమి మీద అయితే చాలా మంచి అభిప్రాయం ఉన్నది. అలాగే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా చూసుకుంటారనేసి అందరూ అభిప్రాయపడితే దాన్ని బట్టి మరి ఇప్పుడు గెలవడం కూడా జరిగింది. మరి ఇది ఎంతవరకు ఎలాగెళ్ళని ఉంటుంది అనేది మరి మనం చూడాలి. అంటే ఇలాంటి రాత్రి రాయడం వల్ల ఇంకా జనాలు నమ్ముతారని వాళ్ళు అనుకుంటున్నారా? నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారో, ఏ ఎంతవరకు తీసుకెళ్తారు అనేది మనకైతే ఇంకా తెలియదు కదా. దాన్ని బట్టి మనం చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.